ముందుగా దేవుని నామానికి వందనాలు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన ప్రార్థనలకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయమందు అయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వర్తమానం నాయన అయా అందిస్తున్నప్పుడు ప్రభా, నీ ప్రజలకు ప్రభా కావాల్సిన అవసరతలు అక్రతలు తీర్చమని నీ ప్రజలతో మీరు మాట్లాడండి. వాక్యానుసారముగా నీ బిడ్డల హృదయాలను నాయన మీరే సరిచేసిన ఆయన, వారి హృదయంలో ఉన్న కోరికలను సిద్ధింపచేసి వాళ్ళ ఆలోచన యావత్తు సఫలము చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు తోడయండి. వర్తమానంతో మీరు బిడ్డలతో మాట్లాడమని ఏసునామలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు లేచి సారేపతికి పోయి పట్టణమును గవినియత్తకు రాగా, ఒక విధవరాలు అచ్చడ కట్టెలు ఏరుచున్నట చూచి ఆమెను పిలిచి, త్రాగుటికై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకుని, ఆమె నీళ్లు త్రాబోవుచుండగా అతడి ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రెట్టుముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అపం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని అనుకుని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును చేసి ఆమె నా యొద్దకు తీసుకురమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె ఆగిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన చొప్పున చేయగా, అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధిగలవాడై అయిను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపములు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను చేతికిమ్మని చెప్పి ఆమె కవగిట్లో నుండి వాణిని మంచం మీద వాణిని పరండిపెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ ఎదవరాలి కుమారుని చంపుదంతగా ఆమె మీదకి కీడు రాజేసితవా అని యెహోవాకు మొరపెట్టిరి. ఆ చిన్న వాని మీద ముమ్మారు తాను పరచారం చేసుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంటి ప్రవేశించి వాణి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకున్నాడని చెప్పగా, ఆ స్త్రీ, ఏలియాతో నీవు దైవజనుడై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదనను. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు విన్నటువంటి వాక్యానుసారం బట్టి మరి ఇక్కడ ఏలియాని ఆ యొక్క సారేపతి ఊరికి యెహోవా పంపించి ఉన్నారు. ఎందుకనగా ప్రిలారా, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, భూమి కింద మనం ఉన్నాం. దేవుడికి తెలుసు ఏ గృహములో లేమున్నదో, ఏ గృహములో ఇబ్బందులతో ఉన్నారో, ఏ గృహములో బాధలతో ఉన్నారో, వేదనతో ఉన్నారో దేవుడు ఆలకించేవాడు. ఎందుకనగా పైనుండి ఆయన చూస్తున్నాడు ఆమెని. ఏమని, తనకంటూ ఆధారం లేదు, ఎందుకనగా భర్తను కోల్పోయి ఉన్నది కాబట్టి. కుమారుని పెట్టుకుని ఆమె ఎంతో అవస్థపడుతుంటా దేవుడు చూచాడు. ఎందుకనగా ఆమె దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడంటే, ఆమె యథార్థవంతురాలు, న్యాయవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమార్తె కాబట్టి దేవుడు ఏలియాకి ఆజ్ఞాపించాడు, వెళ్ళు అక్కడికని. ప్రియులారా, తనకెంతో లేమున్నది, తన గృహంలో ఏమీ లేదు,
కొంచెం పట్టిడి పిండి మాత్రం కొంచెం నూనె మాత్రమే ఆ గృహంలో ఉన్నది ఉన్నప్పటికీ అక్కడ ఆ దేశమంతటిలో కూడా కరువు ఎలబోస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆహారం లేక ఎంతో నశించిపోతున్నారు అక్కడ ప్రజలు కానీ ఈమె ఇంట్లో మాత్రం పట్టిడి పిండి కొంచెం నూనె ఉన్నది దేవుని స్తోత్రం ఎందుకనగా ఈ రోజు నీ గృహంలో కూడా ఈ రోజున ఈ ప్రపంచమంతా కూడా కరువు కాటకాలతోనూ ఇరుకు ఇబ్బందులతోనూ ఆకలి దప్పులతోనూ ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆకలి దప్పుతోనూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు చాలా కష్టపడతారు చాలా ఉద్యోగాలు చేస్తారు కానీ వారి ఇంట్లో ఏమీ దొరకదు ప్రియులారా కానీ నీ ఇంట్లో ఉండది ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవు కాబట్టి మన గృహంలో ఏముంటుందంటే సమృద్ధి ఉంటది హల్లెలూయా ఎందుకనగా దేవుడు ఆ కొంచెం పిండిని ఆ కొంచెంలోనే ఆవిడి దైవజనుడికి ఇస్తుందా లేదా అని దేవుడు పరీక్షణ చేశాడు ఎందుకనగా ఈరోజు నీ ఇంట్లో కొంచెం ఉండొచ్చు ఈరోజు ఏమీ లేకపోవచ్చు ఒకవేళ దైవజనుడు దేవుడు ప్రేరేపింపగా మీ గృహానికి వచ్చినట్లు ఎడల ఇది కొంచెమే ఉన్నదే మాకే సరిపోదే అనుకుంటా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు ప్రియులారా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు ఎందుకనగా దైవజనులు వచ్చినప్పుడు గౌరవించి వారికి కుర్చీ వేసి వారికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చినా పరలోకమందున్న మన తండ్రి ఆశీర్వదిస్తాడు ఎందుకనగా చాలామంది కూడా దైవజనులు వస్తే నిర్లక్షణంగా చూస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఏదో అడుకు తింటాకు వస్తున్నారో వాళ్ళకి ఏదో చేస్తారు అప్పో డబ్బులు ఇవ్వాలో వీళ్ళకి ఏదో కానుకలు పెట్టాలో వీళ్ళకి ఏదో పెట్టాలో చేయాలో అలాంటి మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది ప్రియులారా కానీ మనం అటువంటి మైండ్ సెట్ వచ్చి సాతాను మైండ్ సెట్ అనమాట అట్లాంటి మైండ్ సెట్ లో మనం ఉండకూడదు ఎప్పుడైతే మనము వచ్చిన వారికి మనకు ఉన్నంతలోనే మనకు కొంచెం ఉందనుకోండి కొంచెమే విత్తండి ఆ కొంచెం విత్తినప్పుడు దేవుడు ఫలాన్ని మనం చూస్తామన్నమాట అక్కడ సారపతి విధవరాలు ఏం చేసిందంటే కొంచెంగా విత్తింది కొంచెం కొంచెంగా అప్పం చేసిచ్చింది హల్లెలూయా ఆయన అన్నాడు ఆ కొంచెంలోనే నాకు చిన్న అప్పం చేసిమ్మన్నాడు ఆ కొంచెంలోనే ఆ చిన్న అప్పం చేసినప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని పొందింది అలాగే ఒకానొకప్పుడు మా గృహంలో కూడా ఏమీ లేవు మా గృహంలో కూడా ఏమి ఉండేది కాదు దైవజనులు మా సన్నిధికి వస్తూ ఉండేవాళ్ళు వచ్చినప్పుడు చాలామంది అనుకునేవాళ్ళు ఈవిడి భోజనం రోజు ఎలా పెడుతుంది అసలు ఎక్కడికి వెళ్ళదీమా ఏ పని చేయదు ఈవిడ అసలు ఎలా పెడుతుంది వీళ్ళకి భోజనం అనేది ఇలాగే ఇలాగే వచ్చి ఉన్నారు ప్రియులారా ఒకరోజు అయితే అన్నం వండేసి కొంచెమే కూర ఉంది అన్నం ఉంది దైవజనులు అయితే మా ఇంటికి వచ్చి ఉన్నారు అయితే నేను గబాగబా వెళ్ళిపోయి ఆ కొంచెం మాకు ఆ రోజుకైతే అసలు బియ్యం లేవు అయితే మళ్ళీ వండుకోవడానికి కూడా అలాగే పెడితే మళ్ళీ నెక్స్ట్ వండుకోవడానికి కూడా మా దగ్గర లేవన్నమాట అయితే అయినప్పటికీ కూడా నేనేం చేశానంటే గబాగబా ప్లేట్ కడిగేసి చక్కగా ఆయనకు భోజనం సిద్ధపాటు చేసి ఉన్నాను ఆయన తిని ఏమన్నారో తెలుసా నీవు దీవించబడునుగాక అన్నారు హల్లెలూయా కాబట్టి ప్రియులారా వాళ్ళు పెట్టినప్పుడు మనకి ఏమొస్తుందంటే మంచి ఆశీర్వాదం వస్తుంది వాళ్ళు వచ్చి ధనధాన్యాలు మనకి ఇవ్వరు మళ్ళీ వచ్చిన వైడూర్యాలు మనకి ఇవ్వరు కానీ వాళ్ళ నుండి వచ్చేది ఏంటంటే బ్లెస్సింగ్ వస్తుంది అన్నమాట వాళ్ళ నోటిలో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని ఉంచుతాడనమాట ఆ ఆశీర్వాదం ఏమవుతుందంటే నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి మంచి మేలు జరుగుతుంది కాబట్టి ప్రియులారా ఈ రోజున నేను ఆ రోజు విత్తిన పంట ఆ కొంచెంలో ఆ లేమిలో ఆ కష్టంలో ఆ నష్టంలో విత్తిన ఆ పంటని ఈరోజు నేను భుజిస్తున్నాను హల్లెలూయ సమృద్ధిగా నా కుటుంబం ఉన్నది ఈ రోజున ఈరోజు ఎంతమంది వచ్చినా నేను పెట్టగలను హల్లెలూయ అటువంటి స్థితిలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు ప్రియులారా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఒకరి ఇంటికి వచ్చినప్పుడు మనము మనసులో గొనుక్కోకుండా సొనుక్కోకుండా చక్కగా వాళ్ళని ఆహ్వానించి మనసుపూర్వకంగా మీరు పెట్టి పచ్చడి అన్నమైనా చాలు వాళ్ళు తిని మిమ్మల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారన్నమాట కాబట్టి సారపతి విధవరాలు అక్కడికి ఆయనకి అప్పమిచ్చి ఆహ్వానించి గృహంలో స్థానం ఇచ్చింది కాబట్టి అక్కడ మరి తన కుమారుడైనటువంటి ఆ పిటికి అనారోగ్యం వచ్చినప్పుడు ప్రియులారా మరి దైవజనుడు మరి ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నాడు ఎందుకనగా దేవునికి మొరపెట్టాడు మొరపెట్టినప్పుడు ఏమైంది కుమారుడు బ్రతికి ఉన్నాడు హల్లెలూయ ఎందుకంటే ఇంత గొప్ప ఆశీర్వాదం అండి ఆవిడ ఎంత పొందిందండి దేవుడు ఎందుకు పంపించాడు ఆ గృహానికి అందుకే పంపించాడు దేవుని స్తోత్రం కానీ అక్కడ చాలా మర్మం దాగి ఉన్నది ఎందుకనగా ముందుగా ఆ కుమారుడు చనిపోతాడని దేవునికి తెలుసు కాబట్టి బ్రతికించాలి కాబట్టి ఒక్కసారి ఆమెని టెస్ట్ చేశాడు వెళ్ళి కాబట్టి ఆమె కూడా దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా వినింది అన్నమాట హల్లెలూయ ఈ రోజున దైవజనులు చెప్పిన మాట ఎవరు వింటున్నారండి
దైవజనులు బోధిస్తే వింటున్నారండి, వాళ్ళు అలాగే చెప్పుకుంటూ పోతారులే, వాళ్ళ వాళ్ళకేం తెలుస్తుంది మన బాధ, వాళ్ళు అలాగే చెప్తారులే అని నిర్లక్ష్యం చేస్తారు. ప్రియులారా, ఎప్పటికీ కూడా దైవజనుల్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అలానే దేవుడు మీ గృహాలకు ఒకటప్పుడు వెళ్ళు అని పంపిస్తూ ఉంటాడు. వాళ్ళంతా వాళ్ళు రారు. ఎవరు కూడా ఏ దైవజనులైనా ఏ దైవజనుడైనా దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడిందే మన గృహాలని దర్శించరు. ఆ రోజు వచ్చారు అంటే కనుదృష్టి ఆ రోజు నీ మీద నీ కుటుంబం మీద దేవుడు కనుదృష్టి ఉంచమంటే ఆ దైవజనులు మీ గృహాల్లోకి అడుగు పెడతారు. ప్రియులారా, కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సారేపతి ఊరికి పోయినప్పుడు అక్కడ కరువంతా కూడా ఖడ్గముతో కటకటలాడిపోతున్న ఆమె బుడ్డిలో నూనెయు అలాగే పిండియు కూడా ఏమీ కూడా తగ్గలేదు. ప్రియులారా, చాలా సమృద్ధిగా ఆహారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయ. ఎంతో లాక్డౌన్లో ప్రియులారా చాలామంది, అదే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఫస్ట్ లాక్డౌన్కి అసలు చాలా కూడా అందరూ కూడా కరువు పడిపోయి మా చుట్టుపక్కల వారు కూడా పని లేదు, ఆహారం లేదు, ఎంతో విలవలలాడుతున్న స్థితిలో వారు ఉన్నారు. ప్రియులారా, కానీ మా కుటుంబం మాత్రము సమృద్ధిగా ఉన్నది. ఎందుకంటే నాకు అలా అనిపించింది, ఎందుకంటే వీడప్పుడు మేము డౌన్గా ఉండేవాళ్ళం, వాళ్ళు హెచ్చుగా ఉండేవాళ్ళు. కానీ లాక్డౌన్లో మేము సమృద్ధిగా ఉన్నాము, వాళ్ళకి ఏమీ తినడానికి లేదు. నాకు అప్పుడు అర్థమైన వాక్యం ఏమిటంటే, నాకు ఒక మర్మం అర్థమైంది. ప్రభా, సారేపతి ఊరిలో కరువు వచ్చింది కదా, ఆ రోజున ఆమెని పోషించి సమృద్ధిగా నిలబెట్టిన దేవుడివి, ఈరోజు నా కుటుంబాన్ని నన్ను కూడా అలాగే సమృద్ధిగా నిలబెట్టావు నాయన అని చెప్పి నాకు ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈ రోజున ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఈ రోజున ఆదరణ లేకుండా ఉన్నావేమో, భర్తను కోల్పోయి ఉన్నావేమో, లేదా ఒంటరి జీవితం జీవిస్తున్నావేమో, ప్రియులార ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ టీవీ వీక్షిస్తున్న నీవు, ఈ టీవీ చూస్తున్న నీవు, నీతోనే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలను బ్రతికించుకోలేను, నా బిడ్డను చదివించుకోలేను, నా బిడ్డలకు ఆదరణ లేదని నువ్వు బాధపడుతున్నావు, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నావు ప్రభువా ఏంటి నా పరిస్థితి మారట్లేదని. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేడు రక్షణ దిన నీకు నేను నీ కుటుంబంలో సమృద్ధిని కలగచేస్తానన్నాడు. మనం ఏం చేయాలంటే, మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రియులారా, మనల్ని మనం సరి చేసుకుని, మన ప్రవర్తన సరి చేసుకుని ప్రభు సన్నిధిలో మనం మోకరించినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆనాడు సారేపతి విధవరాలకి ఇచ్చిన దేవుడు నీకు ఖచ్చితంగా ఆ సమృద్ధిని నీ కుటుంబంలో కూడా ఇస్తాడు. హల్లెలూయ. మరి చాలా పలు విధాలుగా కుమార్తె, ఒక కుమార్తె ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే ఆమె పాపం విధవరాలు, ఆమెకు భర్త లేడు, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆవిడికి సమృద్ధి లేదు. ప్రియులారా, ఆమెకి ఏంటంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడుతుంది. కానీ తరచుగా నాకు ఫోన్ కాల్ చేస్తుంది. ఏమనంటే, అమ్మ నేను ఒంటరిదాన్ని, నాకెవరు చూస్తారు, నా పరిస్థితి ఇలా ఉంది, దేవుడు నన్ను ఎప్పుడు మారుస్తాడు అని ఆ కుమార్తె చెప్తుంది. ప్రియులారా, కానీ దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు ఆదరణకర్త. ఎప్పుడైతే ఆమె ఏం చేస్తుందంటే, ఎంత సేపు అంటే ఆమెను ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడుతుంది, వాళ్ళ మీద ఆధారపడుతుంది కాబట్టి ఆమె పరిస్థితి ఎలా ఉంది. ప్రియులారా, కానీ ఆమె దేవుని మీద ఆధారపడితే ఎప్పుడు కూడా సమృద్ధి. నేను అదే చెప్పాను, నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావు సహోదరి సహోదరుడా, కాకపోతే దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడి మీద మనం ఏం చేయాలంటే, మన బంధువులు కాదు, మిత్రులు కాదు, స్నేహితులు కాదు, కానీ మనం సేవించుచున్న మన దేవుణ్ణి మాత్రమే మనం ముందు పెట్టుకొని ముందుకు వెళితే ఆయన గమ్యము చేరుస్తాడు, మార్గము చూపిస్తాడు. ప్రియులారా, మార్గదర్శి అయి ఉన్నాడు యేసయ్య. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వకోకుండా నువ్వు పలు విధాలుగా సమయాన్ని హెచ్చించి, పలు విధాలుగా సమయాన్ని పోగొట్టి, నువ్వు ప్రార్థనలో గడపకోకుండా దేవుడు నాకేం చేస్తున్నాడన్న మాట మాత్రము నీ నోటు వెంట వస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, మొర వింటాడు. ప్రతి ఒక్క మనిషి మొర పెట్టాలి. మొర పెట్టినప్పుడు ఆయన చింత యావత్తూ కూడా తీర్చగలిగిన సమర్థుడు శక్తిమంతుడు. హల్లెలూయ. ప్రతి ఒక్కరు మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం మొర పెట్టడంలోనే మనకు తేడా ఉంది. ఎందుకంటే మనకు జీవమును వశమును అన్నిటినీ ఎక్కడ ఉంచాడంటే నాలుగులోనే ఉంచాడు. కాబట్టి మన నాలుగులోనే ఉంది ఆశీర్వాదం. మనము నాలుగుతో స్తుతించినప్పుడు ప్రభువుని ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు, దేవుడితోనే ఎక్కువగా నువ్వు కాలం సమయం గడిపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధిని కలగ చేస్తాడు. ఉదయకాల సమయం ముందు 3 గంటల సమయంలో మనం లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆ రోజు కావాల్సిన అనేదిన ఆహారము ప్రభువే మనకు దయచేస్తాడు. ఆ రోజున సారేపతి విధవరాలని అలాగైతే ఆదుకున్నాడో, అన్ని విషయాల్లో ఆయన ఆదుకున్నాడు. ఎలాగంటే తిండి విషయంలో ఆయన ఆదుకున్నాడు, అలాగే
మరి కుమారుడు చనిపోయిన విషయంలో కూడా ఆయన చక్కగా ఆదుకున్నాడు. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసం కలిగి ఉన్న ఆ కుమార్తె విశ్వాసంగా దేవుని యందు భయభక్తులతో ఉన్నది. అదే అన్నాడు దేవుడు ఒక చోట అన్నాడు కదా, నీతిమంతులు సింహమలే ఉంటారు, ధైర్యముగా ఉంటారంటారు. హల్లెలూయ. ఈ రోజున ధైర్యం కోల్పోయి నువ్వు ఉన్నావేమో, నువ్వు ధైర్యంతో లేవేమో, నువ్వు నాకెవ్వరు లేరు ఎనకమాలనుకుంటున్నావేమో. యూదాగోత్ర సింహం ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, సచీవుడైన తండ్రి ఉన్నాడు, మాట్లాడే తండ్రి ఉన్నాడు. నువ్వు మనుషులతో మాట్లాడటం కాదు, నువ్వు మనుషులకి వెళ్ళి చెప్పుకోవటం కాదు, మనుషుల దగ్గర కురుంగిపోతే చునకనగా చూస్తారు ప్రియులరా. కానీ దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. మన విజ్ఞాపనలన్నీ కూడా తీర్చగలవాడు, శక్తిమంతుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదట ఏముండాలి, భయం ఉండాలి దేవుడు అంటే. రెండోది ఏముండాలంటే భక్తి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా మనకు కార్యాలు జరగవు. మనందుకు ఒక క్రమం ఉండాలి, ఒక మనిషికి అనేది ఒక క్రమం ఉండాలి. ఆ క్రమమే నీ దేవుడు చూస్తాడు. ఈ టైంకి నేను మోకరించాలా, ఏ పనులున్నా ఎంత పని ఒత్తిడి నీకు చేస్తున్నా, ఒకవేళ నీవు పనికెళ్ళే వ్యక్తివే అయితే నీ సాయంత్రం పూట సమయం ఉంటుంది, ఆ సమయం అంతా కూడా నువ్వు దేవుడితో గడిపినట్లయితే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయ. నువ్వు దేవుని సన్నిధికే రావు, వారానికి ఒక్కసారి నువ్వు సన్నిధికి వెళ్తావు, వారానికి ఒక్కసారి సన్నిధిలో పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకుంటే ప్రతిఫలం ఏముంటుంది కుమార్తె కుమారులారా? నువ్వు సొంతంగా స్వతంత్రాలు, నువ్వు సొంతంగా మోకరించు, నువ్వు సొంతంగా ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయ. దేవుడు గొప్పగా ఆశీర్వాదంగా మేలుకరముగా నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఎంతో మేలుకరముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు కూడా దేవునికి స్పందన చేయకోకుండా మనం ఎక్కడ ఉంటామండి? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు కూడా మనం ఎక్కడ ఉంటామంటే టీవీల వైపే చూస్తూ ఉంటాం. మనం టీవీ వైపు, సీరియల్స్ వైపు, లోక ఆశల వైపు ఎట్లు ఇట్టి పరిస్థితిలో కూడా మనం దేవుని సన్నిధిలో కొంచెమైనా గడపం. దేవుడు చూస్తాడు ప్రియులారా, నీవు ఒక్క క్షణమైనా నా యొక్క సన్నిధిలో మోకరిస్తావేమో, ఒక్క క్షణమైనా నా కుమార్తె నాతో విజ్ఞాపన చేసిద్దేమో, ఒక్క క్షణమైనా నాతో గడిపిద్దేమో అనుకుంటాడు దేవుడు. కానీ నీవు అటు ఇటు తిరుగులాడుతున్నావు కాబట్టి దేవుడు ఎంత మాత్రమునూ నీ యొక్క సమస్యని తీర్చలేనటువంటి వాడు కాదు. ఆయన ఒక చోట నా చెవులు మందము కాదు, ఆయన నా చేతులు కురచకాదు మిమ్మల్ని ఆశీర్వదిస్తాకన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్తున్న చక్కటి వాక్యం ఏమిటంటే, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిని కదా అని నువ్వు అనుకోవద్దు, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నీకు ఆదరణ లేకున్నావేమో, ఎవరూ లేక కుంగిపోతున్నావేమో, ఒకవేళ పిల్లలు కూడా లేక నువ్వు ఒంటరి ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఈ రోజున, సారేపతి విధవలని పోషించిన దేవుణ్ణి, ఆమెకి సమృద్ధినిచ్చిన దేవుణ్ణి, ఆ యొక్క పట్టణములో కరువు అనేది లేనటువంటి సమయంలో, కరువుగా ఉన్న సమయంలో సమృద్ధికి ఇచ్చిన దేవుడు, ఈరోజు నుంచి నీకు లేమిలో ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు, సమృద్ధి కలుగునుగాక, నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా కలుగునుగాక, మేలుకరముగా ఉండునుగాక. ఇదిగో నీ గంపయు, తొట్టియు, పిండియు, పిసుకు పిండియు నింపబడునుగాక, ఆశీర్వదించనుబడుగాక అని దేవుడు ప్రవచనం పలుకుతున్నాడు. ప్రియులారా, నీవు ఈ టీవీ విశ్వసిస్తున్నావేమో, ఈ టీవీ ముందును కూర్చున్నావేమో, నాకు ఈ యొక్క సమస్యతో నేను బాధపడుతున్నాను, ఈ యొక్క రోగాలతో నేను బాధపడుతున్నాను, ఈ యొక్క రుగ్మతలతో నేను బాధపడుతున్నాను, ఇదిగో నాకు చూసేవారే లేరు, ఇదిగో నాకు తిండి పెట్టేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆకాశం ఇక్కడ ఏలి అని కాకితో ఆహారంతో పంపించి పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించగల శక్తిమంతుడు, సమర్థుడు ప్రియులారా. కాబట్టి చెప్తున్న వాక్యాన్ని బట్టి మీరు సానా వాక్యానుసారముగా నడుచుకునే ఎడల, మీరు బైబిల్ చదువుకుంటూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటుంటే దేవుడు స్వయంగా మీతోనే మాట్లాడతాడు. కాబట్టి ఆ క్రమం అనేది మనం చేయక మన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నాం ప్రియులారా. దేవుడు ఎన్నో నీకు ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, దేవుడు ఎన్నో గిఫ్ట్లు నీకు ఇవ్వాలనే ఆశపడుతున్నాడు. కానీ ఆ యొక్క అత్యున్నత సింహాసనం పక్కన నీకు చోటు ఇవ్వాలని చెప్పి ఆయన ఎంత ఆశపడుతుంటే నువ్వేమో లోకమని, లోక బాధలన్నీ, లోకంలో ఉన్న అటువంటి వాటి కోసం పరుగులు తీస్తూ దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. ప్రియులారా, దేవుణ్ణి ఒక్కసారి నీ హృదయంలో చేర్చుకొని చూడము, దేవునికి ఒక్కసారి మనసు పూర్తిగా ప్రార్థన చేయము. నీ ప్రార్థనా గదికి వెళ్ళి నీవు దేవునితో, నీవు దేవుడు తప్ప మరొకళ్ళు లేకోకుండా నీ రూమ్లో నువ్వు దేవునికి ప్రార్థన చేసి మొక్కుబడి చేసిన ఎడల దేవుడు చక్కగా
దొరకక నీకు సహాయం చేస్తాడు. దేవుడు చేసే సహాయం మనుషులు కూడా చేరు ప్రిలారా. ఈ రోజున ఎంతో లేమిలో ఉన్నాను నేను, అదే రీతిగా ఉన్నాను, ఒంటరితనంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, వేదంతో ఉన్నాను. ఒకప్పుడు నేను నాకెవ్వరూ లేక అనాథనై ఉన్నాను, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ప్రిలారా. మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఎంతమంది ఉన్నా సరే మా ఇంటికి వచ్చి నన్ను ఇంత కూడా పలకరించిన వారు లేరు. నేను ఆ రీతిగానే కష్టాలు పడ్డాను, ఆ రీతిగానే నేను ఎంతో శ్రమ దుఃఖం నా యొక్క నిజంగా జీవితంలో జరిగినటువంటి నా జీవితంలో జరిగినటువంటి అసలు ఆ యొక్క బాధలను చూసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు ప్రియులారా. ఎందుకంటే ఒకనొకప్పుడు నేను ఎందుకు పనికిరానిదని అనుకున్నారు, ఒకనొకప్పుడు నేను వేస్ట్ అనుకున్నారు, ఒకనొకప్పుడు ఈమె పని అయిపోయింది అనుకున్నారు, ఒకనొకప్పుడు ఈమె లేనామా, ఏమీ లేనామా, అసలు ఇంట్లో ఏమీ లేదు, వీళ్ళంత దరిద్రులు అనుకున్నారు. కానీ ఈ రోజున మా ఇంట్లో అంతమంది భోజనం చేస్తున్నారంటే సమృద్ధిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నాకు యజమాని లేడు, నాకు ఏసే యజమాని. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు మనుషులు మెప్పు అవసరం లేదు, నాకు బంధువులు ప్రేమ అవసరం లేదు, స్నేహితులు ప్రేమ అవసరం లేదు, నాకు నీ ప్రేమ ఉంటే చాలు. నీవు పరమ డాక్టర్, పరమ వైద్యుడివి. ఒకవేళ నేను అనారోగ్యం ఉంటే నువ్వే నన్ను స్వస్థపరుస్తావు, ఒకవేళ నేను లేమిలో ఉంటే నాకు సమృద్ధినిచ్చు దేవుడు నీవే. నాకు ఏ అవసరం కావాలో, నాకు ఏ అక్రత కావాలో ఆ రోజుకు ఆ రోజు నేను ప్రేయర్ చేస్తాను. ప్రిలారా నాకు ఈరోజు ఇది అవసరం వచ్చిందనుకో, నేను మనుషులను అడగను, నేను మనుషుల దగ్గరకు వెళ్ళను, నేను ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభు నాకు ఈ అవసరం వచ్చింది, నాకు ఇది కావాలి, నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పి. ఒక ఇంటిలో మనిషిని ఎలాగైతే ఈరోజు ఈ సమస్య ఉన్నది, ఈ యొక్క పరిచర్యకి నాకు ఈ డబ్బు కావాలని నేను అడిగిన ఎడల దేవుడు వెంటనే నాకు కార్యం చేస్తాడు. ఎందుకనగా నీతిమంతుల ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడు ప్రియులారా. కాబట్టి నేను చేసిన ప్రార్థనలో దేవుడు నిజాయితీగా మనం చేయాలి ప్రార్థన. నిజాయితీగా అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. చేసినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడు ప్రియులారా. చాలా కూడా అవసరతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులనే కాడితో, అనారోగ్యమనే కాడితో నేను ఎంతగానో నలిగిపోయిన వ్యక్తిని ప్రియులారా. ఈ రోజున ఈ కెమెరా ముందు, ఈ యొక్క టీవీ ఈ టీవీలో మీతో మాట్లాడుతున్నాను అంటే దేవుడిచ్చిన కృప. ఎక్కడో అడిగంటి పోవాల్సిన నా బ్రతుకు, ఎక్కడో చివర అంచుల్లో ఉండి మరణ అంచుల నుంచి నా దేవుడు లేవనెత్తి నన్ను, ఎన్నో రోగాలు బారిన పడిన నన్ను, ఎన్నో సమస్యల గుండా వెళుచున్న నేను, నాకంటూ ఎవరూ లేని ఎడారిలో నడుస్తున్నాను ప్రియులారా. నాకంటూ ఎవ్వరు కూడా సహాయం చేయవారు లేరు. ఎడారిలో సచివరాల్లాగా ఈరోజు నిజంగా నిలబడిన నాకు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించిన నా తండ్రికే ఎంతో మహిమ కలుగునుగాక. ఆయన నన్ను ఆదుకోకపోతే, ఆయన నా చెయ్యి ఆ రోజున యాకోబు మరి అలాగే పేతురు గారు మునిగిపోతుంటే మరి పట్టుకున్న దేవుడు ఈరోజు నా చెయ్యి కూడా అలాగే పట్టుకున్నాడు ప్రియులారా. మరి ఎంతగానో ప్రభు నన్ను ఎంతగానో దర్శించాడు, మరి ఎంతగానో మాట్లాడాడు. దేవుడంటే ఎరుగని బిడ్డని, దేవుడంటే తెలియని బిడ్డని. అసలు మేము అన్నిల్లో నుంచి పుట్టి పెరిగినటువంటి వారం. ఈ రోజున ప్రభు సేవకే ఏర్పరచుకొని ఎనికేపాడు గ్రామంలో సేవ పరిచర్య చేపిస్తున్నాడు దేవుడు. అనేక ప్రజలకి మరి సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు అన్ని జనులు మారుతున్నారు. గర్భఫలం లేని వారికి గర్భఫలం వస్తుంది. మరి అట్లా రోగులకు స్వస్థపడుతున్నారు. మరి ఆ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ ఏది తీసుకోకుండా దేవుని మోసుకొని పోతుంది సునామమున. ప్రిలారా మరి ఈ యొక్క వాక్యము దేవుడు వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ టీవీ వీక్షిస్తున్న వాళ్ళందరికీ మీ అందరికీ వందనాలు. మరి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మరి శ్రీను రామలక్ష్మి కుటుంబానికి నిండైన వందనాలు. వారి కుటుంబాన్ని వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆర్ వెంకటరమణ గారు, బి వెంకటరమణ గారు, అలాగున మరి వెంకటేష్, దేవుడు ప్రార్థన చేయగా వీరందరినీ కూడా మరి లేవనెత్తి ఈ టీవీ పరిచర్యకి, ఈ టీవీకి మరి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలకి నిండైన మేలులు, వారి కుటుంబానికి ఆశీర్వాదం కలుగునుగాక. మరి ఎంతగానో మరి ప్రోత్సహించి మరి వర్తమానం ద్వారా వారికి కూడా మరి మంచి కార్యాలు వారి గృహాల్లో జరుగుతున్నాయి కాబట్టి వారు ప్రోత్సహించి టీవీకి మరి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా మరి నిండైన వందనాలు. అలాగే కుమారి గారు, మరి దిబోరా గారికి కూడా నా నిండైన వందనాలు తెలియచేస్తూ మరి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరం ఎన్నికేపాడండి. మరి మీకు కూడా మీలో ఈ టీవీ చూస్తున్నటువంటి మీకు కూడా
ఆసక్తి కలిగి ఈ వర్తమానం విన్న మీరు కదిలింపబడి దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని మీరు కోరుకుంటే ఈ టీవీ స్పాన్సర్ చేయండి. మరి ఈ టీవీలో మరి విశ్వసిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పండి. మరి ప్రతిరోజు సాయంత్రము మేము మా టీం మొత్తం కలిపి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కోసం కూడా ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ టీవీ చూస్తున్నటువంటి వారు కూడా మరి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారందరికీ ప్రతిరోజు వారి కుటుంబం కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మరి టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటే మా కోర్సులో వస్తున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేయండి. అలాగే మీ అందరికీ వందనాలు. మరి సియోను ప్రార్థనా మందిరము చెండా చెట్టు ఎనకే పాట సెంటర్ అండి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆదివారం నాడు మరి గురువారం 7:30 కాడి నుంచి జరుగుతుంది ప్రియులారా. మరి అలాగే సంపూర్ణ రాత్రి 23వ తారీఖున జరుగుతుంది. అలాగే మరి ఎంతగానో ప్రభు అక్కడికి వచ్చినటువంటి బిడ్డలు కూడా చాలామంది కూడా ఒక తీర్మానం తీసుకొని అంటే ప్రభు సన్నిధిలో 3 దినములు ఎస్తేరు ప్రార్థన చేసుకుంటున్నారు. మరి పిల్లలు లేనటువంటి వారు మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఎంతగానో గడుపుతున్నారు. మరి దేవుడి శక్తి అక్కడ పరిపూర్ణమై దేవుడు ఎంతగానో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు చుట్టుపక్కల వారందరూ కూడా అక్కడికి ఆ యొక్క స్థలానికి రావడం జరుగుతుంది. మీలో ఆసక్తి కలిగిన వారు తప్పకుండా అడ్రస్ కనుక్కొని ఆ స్థలానికి రావాలని కోరుకుంటున్నాను. మరి మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నా ఇరుకులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీ అందరి కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేయబడతాయి. రోగులకైనా సరే ప్రత్యేకమైన ప్రార్థన చేయబడతాయి. మరి మా సమయములు మీరు చూసుకుని మరి ఎనకేపాడు గ్రామానికి మీరు రావాలని అనుకున్న వారు చెండా చెట్టు సెంటర్కి వచ్చి కాల్ చేస్తే మేము తప్పకుండా మా టీం వారు వచ్చి తీసుకువెళ్తారు. మరి అక్కడ అందరము కూడా దేవుడి నామాన్ని స్తుతించి గణపరిచి మహిమపరిచినప్పుడు మరి ఫస్ట్ వర్షిప్ ఆరాధన జరుగుతున్నప్పటికే ఎన్నో వేల దయ్యాలు వెళ్ళిపోవటం మేము చూస్తున్నాము. ఎంతోమంది చేతబిడ్డలతో పీడింపబడిన వారు వస్తున్నారు. ఎంతో దయ్యం భయంకరమైన దయ్యాలు పట్టిన వారు వస్తున్నారు. ఎంతగానో రోగులు స్వస్థపరుస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆసక్తి కలిగి రావాలనుకున్నవారు అడ్రస్ తీసుకుని కంపల్సరిగా రావాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన ప్రాదాలకు వందనాలు స్తోత్రాలు. మరి సారపతి వెదవరాలు నాయన, ఆహారం పెట్టి చేయలేని నా తండ్రి పోషించినప్పటికీ ప్రభా కుమారుని బ్రతికించావు నాయన. నా తండ్రి ఇదిగో నాయన ఆ మర్మం మాకు తెలియక అయ్యా నా తండ్రి ఎంతోమందిని కూడా ప్రభా ఆయా మరి అనాలోచనతో ఉండి ప్రభా నీ యొక్క కార్యములు మేము చూడలేకపోతున్నాం ప్రభా. ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా ఈ యొక్క వాక్యానుసారంగా మాట్లాడి వారి కుటుంబాల్లో మేలు జరిగించమని, ఒకవేళ వాళ్ళ కుటుంబంలో నాయన సమృద్ధి లేకపోయినప్పటికీ ప్రభా మీరు సమృద్ధిని కలగచ్చేయమని, మరి ఈ టీవీ వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభా పేరు పేరు చొప్పున వారి కుటుంబాల్లో మంచి ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటున్నా. రోగుల్ని స్వస్థపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్కరి గర్భఫలాలు తెరవండి ప్రభా. అంగహీన నడిపించండి నాయన, మగవారిని మాట్లాడించండి ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యం కాడిని విరక్కొట్టి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.